वैएस विवेकानंद रेड्डी हत्यने मुंदु गुंडेपोटु अनि आ तर्वात गोड्डलपोटु अनि वैसीपी प्रचारंलोकि तीसुकोच्चिंदि। सरिग्गा एन्निकलकु मुंदु वैसीपी सीट्ल प्रकटनकु मुंदु जरिगिन ई हत्यनि वाडुकोवडं ద్వారా వైసీపీ అధికారంలోకి వచ్చిందని మాజీ వైసీపీ నేత ఆరోపించారు। ఆయన ఎవరో కాదు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత జగన్ రెడ్డికి అత్యంత ఆత్మీయుడైన జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి। వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసి నారాసుర రక్త చరిత్ర అంటూ టీడీపీకి ఆ రక్తం మరకలు అంటించే ప్రయత్నం వెనుక అతి పెద్ద కుతంత్రం ఉందని ఆదినారాయణ రెడ్డి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో వెల్లడించారు। వివేకానంద రెడ్డి హత్యను టీడీపీ పైకి నెట్టేయడంలో విజయం సాధించిన వైసీపీ దీని ద్వారా టీడీపీని 50 స్థానాల్లో ఓడించిందని తెలిపారు। తన ఓటమికి వివేకానంద రెడ్డి హత్యే ప్రధాన కారణమన్నారు। నియోజకవర్గమే కాదు, కడప జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా వివేక హత్య తానే చేశానని 100% ప్రజలు నమ్మారని, అందుకే తాను ఓడిపోయానని చెప్పారు। వివేక హత్యపై వైసీపీ వాళ్ళు చెప్పింది ప్రజలు 100% నమ్మేశారని అన్నారు। ఇప్పుడు నిజాలు తెలిసి ఆశ్చర్యపోతున్నారని ఆదినారాయణ రెడ్డి వెల్లడించారు।